చేయాల్సిన అవసరం ఉంది చెప్పుతాను కూడా దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి పురుగు ఇటువంటి అసలు రైట్ గీతామూర్తి గారు, జ్యోత్స్న గారు, ఇక్కడ ఒక ఈ రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను గుర్తు చేస్తా. సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో గందరగోళం జరుగుతుంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ పెద్దలు కూడా స్పందించలేని పరిస్థితుల్లో ఆయనే డైరెక్ట్ గా అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి గారికి ఒక 10 ప్రశ్నలు ట్వీట్ చేసిన ధైర్యంగా ఆయన సాహసవంతుడుగా ఆయన్ని ఆ సమయంలో కొనియాడారు. ఒక్కొక్కసారి చాలా గ్రేట్ పర్సన్ గా సమాజంలో ఎవరూ చేయలేని పని తాను చేస్తున్నట్టుగా కనబడతారు. ఒక్కొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలతో ఇలా ఉంటారు, ఎలా చూడాలి అంటే, ఒకటి లక్ష్మి గారు నేను అదే చెప్తున్నాను, అంటే మరి ఆయనకి ఏమన్నా లెట్స్ నాట్ టాక్ అబౌట్ హిమ్ ఆన్ ఎ పర్సనల్. అప్పుడు ప్రభుత్వం కూడా, అప్పుడు ప్రభుత్వం కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేసి పిలిపించి మరి గీతామూర్తి గారు అన్నట్టు కదా మంచి చేశాడు కదా, ఆ రోజున చేసినప్పుడు కొనియాడాలి. నేను ఎవరైనా సరే మంచి, ఇప్పుడు నేనైనా లక్ష్మి గారు నేను మంచి మాట్లాడితే మీరు అమ్మ మీరు మంచిగా మాట్లాడతారు అంటారు, నేను చెడు మాట్లాడినప్పుడు మీరు ఆపాలి, ఖచ్చితంగా మీరు ఆపాలి. ఎందుకంటే మీకు ఆ హక్కు ఉంది, మీ దగ్గర ఆ పవర్ ఉంది. నేను అనేది అది ప్రభుత్వాల దగ్గర పవర్ ఉంది కదా, వాడు తప్పు మాట్లాడే ఇవాళ రాహుల్ వర్మ అన్నట్లే నేను, వాడు ఎవడైనా సరే వాడు తప్పు మాట్లాడితే ఆపేటంట ఇది ఎందుకు ప్రభుత్వాలు చెయ్యట్లేదు అనేటువంటిది. నువ్వు మంచి చేసినప్పుడు కొనియాడినప్పుడు, చెడు చేసినప్పుడు కూడా అవే నోళ్ళు. ఏవైతే ఆయన మంచి చేసినప్పుడు కొనియాడారో ఆ నోళ్ళు ఇవాళ రోజున లేవాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. బిడా నువ్వు ఆ రోజున ఏదో మంచి చేసావని కాదు, ఇవాళ రోజున నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలాంటివి చేస్తే ఊరుకోము క్షమించము నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేటువంటిది చెప్పాలి కదా. అది చెప్పట్లేదు కదా. నిజంగా ఆ రోజున ఒకవేళ కనుక మా లాంటి వాళ్ళం కూడా చాలా మంది ఓకే రామ్ గోపాల్ వర్మ ఇస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అని ఉండొచ్చు కాక, కానీ ఇవాళ రోజున నువ్వు తప్పు చేసినప్పుడు అయితే నేను ధైర్యంగా బయటకు వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్తున్నా కదా. అదే విషయం, నా దగ్గర అధికారం లేదండి, నేను ఇవాళ రోజున ఐఎమ్ నాట్ ఇన్ పవర్, మై పార్టీ ఇస్ నాట్ ఇన్ పవర్, కానీ నా పార్టీకి సంబంధించి నేను ఖచ్చితంగా ఒక ఒక నోషన్ అయితే మీకు ఇస్తున్నాను కదా, మీకు ఐడియా ఇస్తున్నాను కదా, మీకు ఒపీనియన్ ఇస్తున్నాను కదా. ఇక్కడ గవర్నమెంట్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాల్సినటువంటి అవసరం ఉంది. అవును, ఎందుకంటే జ్యోత్స్న గారు ఇక్కడ ఆయన ఒక సినిమానో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే సమాజంలో బయట వస్తుంది. ఇప్పుడు ఎవరైనా రాంగ్ ట్వీట్ చేస్తేనో రాంగ్ మాట మాట్లాడితేనో, మొన్న ఆ మధ్య ఎవరు శ్రీకాంత్ రెడ్డి అని అతను షార్ట్ ఫిలిమ్స్ మీద కరాటి కళ్యాణి గారు లాంటి వాళ్ళు పెద్ద యుద్ధమే చేశారు. సో కానీ ఆర్జీవి గారు లాంటి వాళ్ళ మీద సినిమా పరిశ్రమలో ఆయన ఉంటారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ కానీ ఆయన ఎక్కడ బాలీవుడ్లో ఇలాంటి క్రీడలు అయితే చేయట్లేదు. ఏ మాట కామాట, కేవలం తెలుగు వాళ్ళ మీదే చేస్తున్నారు, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నది మనమే, బాధితులం అవుతున్నది మనమే, ఆయనకి ఫ్యాన్స్ పెరుగుతుంది మనమే, బట్ ఆయనకి పెరగకుండా అడ్డుకట్ట వేయగలుగుతామా? ఒకటి లక్ష్మి గారు, నేను ఇక్కడ కరెక్ట్ చేస్తాను మిమ్మల్ని, ఫ్యాన్స్ పెరగడం అనేటువంటి మాట తప్పది, ఫ్యాన్స్ పెరగడం కాదండి. ఇప్పుడు చెడుని ఇప్పుడు మీరు తప్పనుకోద్దు లక్ష్మి గారు, మొన్న ఇక్కడ ఎల్బీ నగర్ లోనో లేకపోతే ఎల్బీ నగర్ లో అంటే బేగం బజార్ లో రెండు చోట్ల కూడా రోడ్డు మీద హత్యలు జరిగాయి. అవునా? హైదరాబాద్ నడిబొడ్డున రోడ్డు మీద హత్యలు జరిగాయి. ప్రతి ఛానల్లోను ప్రతి దగ్గర, అంటే మనం ఆ రోజున యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా అదే, ప్రతి దానికి కూడా కొన్ని వేల వేల వ్యూస్, లక్షల లక్షల వ్యూస్ చాలా చోట్ల అయితే. అవునా? డస్ దట్ మీన్ ఇట్ ఈస్ అప్రూవ్? అంటే అది నిజంగా కూడా మనం సమాజంలో నడి రోడ్డు మీద ఎవరన్నా నరకచ్చు, దానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అర్థమా? కాదండి. చెడుని తొందరగా పోర్ట్రే చేసుకోగలిగేటువంటి ఒక ఇది ఉంటుంది, చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ చెడుని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని మనం బ్రేక్ చేసేయాలి వెంటనే. ఎలా బ్రేక్ చేయాలి? ఎవడైతే నడి రోడ్డు మీద హత్య చేశాడో వాడిని తీసుకెళ్ళి లోపలేస్తే అమ్మో హత్యలు చేయకూడదు అనేటువంటి ఒక ఒక భయం అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. ఇవాళ ఏముందండి, ఆయన రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాడు, ఆడియో ఫంక్షన్లలోనూ ట్విట్టర్ లోనూ మాట్లాడతాడు, ప్రతి ఛానల్ మళ్ళీ ఆయన పిలిచి ఇంటర్వ్యూలు చేసే ఛానల్ ఉన్నాయి, కూర్చోబెట్టి ఏం వర్మ ఏం మాట్లాడుతున్నావు ఏంటండి మాట్లాడేది నాకు అర్థం కాదు, అట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడాలి కాలర్ పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఏం నాయన ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఆడవాళ్ళ గురించి అని చెప్పి అడిగేటువంటి జర్నలిస్టులు కూడా ఉండాలి కదండి. నేను అనేది అది, ఇవాళ లక్ష్మి గారు కూర్చొని ఆయన చేసే తప్పు కదండి, మీరు చెప్పండి జ్యోత్స్న గారు నన్ను అడుగుతున్నారు కదా, ఆయనకి ఎందుకు అంత ఫాలోయింగ్ అడుగుతున్నా నేను. మీరు అట్లీస్ట్ ఆ డిస్కషన్ తీసుకొచ్చారంటే సమ్వేర్ డీప్ డౌన్ ఇన్ ది హార్ట్ యువర్ ఛానల్ అండ్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. వేరే వాళ్ళు చేయట్లేదు కదండి. నేను ఐ విల్ టేక్ వాట్ ఐ వాంట్ టు పోర్ట్రే టు ది పీపుల్ కదా. డెఫినెట్ గా ఇవాళ రోజున మంచిని మంచి అని చూపిస్తూ చెడుని చెడుని చూపించగలగడమే కదా మీడియా అంటే. దాన్ని చెయ్యనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఒక, దీస్ ఆర్ ఆల్ అన్సోషల్ ఎలిమెంట్స్ అండి.
ఆయన చెప్పుకున్నాడు కదా నేను సమాజానికి పనికిరాను అంటే రాష్ట్రపతి మనం ఒక విషయం గమనించాలి ఆయనే చెప్పాడు నేను సమాజానికి పనికిరానని చెప్పాడు ఆయనే మనం మర్చిపోతున్నాం అదే అంటున్నా నేను 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 అంటే నేను అనుకోవచ్చో లేదో కానీ ఆయనే చెప్తారు కదా నేను పెద్ద వేదవని నేను ఇంతే అని చెప్తారు కదా దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు నేను ఆయన వెధవ అయినప్పుడు ఆయన చెప్పుకున్నాడు కదా నేను వెధవనని అలాంటప్పుడు ఆయన ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ప్రోత్సహించకూడదు కదా అంటాను నేను ఎవరు ఇప్పుడు మామూలుగా ఏమండి ఆయన ట్విట్టర్ లో ఫాలోవర్స్ యూత్ అండి యూత్ ఎలా ఉన్నారు చెప్పండి అంటే అంతమంది యూత్ అటువైపు డైవర్ట్ అవుతున్నారంటే ఆ యూత్ ని కాపాడుకోవాల్సింది ఎవరు రైట్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అదే అంటా నేను మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక సమాజంలో ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక మీడియా ఛానల్ గా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అదే తప్పుని తప్పుగా చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మంచి అదే రామ్ గోపాల్ వర్మని కూడా మీరు పొగుడుతున్నారు కదా ఆయన మంచి చేసినప్పుడు సో తప్పు చేసినప్పుడు మనం దాన్ని అపోజ్ చేయాలి మంచి చేసినప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేయాలి అనేటువంటి చిన్న లాజిక్ యూత్ కి కూడా మనం ఇవాళ రోజున నేర్పించాలి కదా అది నేర్పించడంలో పోలీసులు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఒక ఒక అవుట్రేజ్ ఆఫ్ విమెన్ మోడెస్టీ అని ఒకటి ఉంటుందండి కదా చట్టంలో ఒకటి ఉంది ఏంటి మహిళని మనం కించపరుస్తూ మాట్లాడినా మహిళని మనం ఎక్కడ కూడా వాళ్ళ గౌరవానికి భంగం కలిగించినా లేకపోతే వాళ్ళ వాళ్ళని తప్పుగా మనం పోర్ట్రే చేసిన ఏ విధంగా అయినా సరే వెదర్ త్రూ ఆర్ యాక్షన్స్ వెదర్ త్రూ ఆర్ వర్డ్స్ మన మన చేష్టలతోటి మన మాటలతోటి ఏ విధంగా అయినా సరే ఒక మహిళని వాళ్ళు ఏ స్థానంలో అయినా సరే ఉన్నప్పుడు కించపరుస్తూ మాట్లాడితే అది పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేయాలి ఇక్కడ పోలీసులు ఎందుకు కేసు బుక్ చేయలేదు ఎవరో వచ్చి ఎవరో ఎందుకు వచ్చి కంప్లైంట్ చేయాలండి ఎగ్జాక్ట్లీ ఒక రాష్ట్రపతి క్యాండిడేట్ అండి ఎంత అత్యున్నతమైన పదవి మన దేశం గర్వించదగ్గ పదవి అక్కడ అంటే జెంట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడానికి లేదు అలాంటిది మహిళలు ఎస్టీ డ్రైవర్ నుంచి కష్టపడి వచ్చిన ఒక మహిళ మీద ఆయన అలా ఒక పేరును పట్టుకొని అలా అనేస్తే మరి ఆ కాన్షియస్ లో ఉండి పెట్టారా లేదో మరి కాన్షియస్ ఒక నిమిషం మీరు ఇక్కడ అసలు ఏమాత్రం కూడా ఐఎమ్ సారీ లక్ష్మి గారు ఏంపించొద్దు మనం కాన్షియస్ లో లేకుండా నేను పెట్టాను అని అంటే చెప్పు దెబ్బలు పడతాయి ఎందుకనంటే నువ్వు ఒక డైరెక్టర్వి నీకంటూ కొన్ని లక్షల ఫాలోయింగ్ ఉంది నువ్వు సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవాడివి ఏదో రోడ్డు మీద పోయేటువంటివి కాదు కదా అట్లాంటప్పుడు నేను కాన్షియస్ లో లేకుండా పెట్టాను అంటే నీ కాన్షియస్ తెచ్చేంత వరకు నిజంగా కూడా ప్రజలు పోలీసులు నీకు బుద్ధి చెప్పాలన్నమాట ఆ పరంగా తెచ్చుకోవద్దు కదా అంత స్థానం ఇంకోటి చెప్తానండి ఇవాళ రోజున మనం ఏదో చాలా ఏమంటారు అని అంటే డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తున్నాం కానివ్వండి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ముర్ము గారు ఉన్నారు అయి ఉండొచ్చు పార్టీల పరంగా డిఫరెన్సెస్ ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి ఎవరికైనా సరే కానీ ఒక మహిళని మనం ఏ లెవెల్ వరకు విమర్శించవచ్చు బియాండ్ దాట్ విమర్శ మహిళనే అని కాదండి ఒక మనిషిని మనం బియాండ్ దాట్ విమర్శించకూడదు ఆ కామన్ సెన్స్ కూడా లేనివాడు ఇవాళ రోజున నా ఇష్టారీతం నేను సమాజం చేస్తాను అని అంటే దోస్ ఆర్ కాల్డ్ అన్సోషల్ సమాజంలో బతకడానికి అర్హత లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సెకండ్ ట్వీట్ లో అయితే ఆయన ఎక్కడ సారీ అయితే చెప్పలేదు గీతామూర్తి గారు కూడా అడిగినట్టుగా కనీసం మళ్ళీ ఏమైనా ట్వీట్ వస్తుందేమో అందులో సారీ చెప్పరంటారా చెప్పింది తప్పని ఎవడు అడుగుతున్నాడు పోలీసులు ఎందుకు ఒక యాక్షన్ తీసుకోవట్లేదు ఓకే యాక్షన్ అడిగితే కదా తప్పనేటువంటిది అవతల వ్యక్తికి అర్థం కావాలి కదా వారికి అర్థమే కాదు వాడు ఎక్కడి నుంచి చెప్తాడండి నేను అనేది వర్మగారిని కాదు ఎవరినైనా సరే నువ్వు చేసే తప్పురా నాయన అని చెప్పి వాడి నెత్తి మీద ఒక మొట్టికాయ మొట్టి వాడి నెత్తిని ఎప్పుడైనా ఒక కేసు పడి వాడికి ఒక శిక్ష పడితే కదా వాడికి అర్థమయ్యేది వర్మగారి కేసులో ఇవాళ్ళ వరకు ఏది మాట్లాడినా నడిచింది అవును నా ఇష్టం నీ ఇష్టం కాదు బిడ్డ ఇది నీ ఇష్టం కాదు నువ్వు సమాజంలో ఉన్నావు యు హావ్ నో రైట్ టు టాక్ రాంగ్లీగా మాట్లాడే అధికారం జోష్నగర్ చూద్దాం ఏమైనా ఈసారి